హాయ్, దిస్ ఇస్ రామరాజు. సినీ గోరి ప్రేక్షకులకి నమస్కారాలు. సినిమా అనేది ఈరోజు కాదండి, ఈవెన్ బిఫోర్ సివిల్స్ వెన్ ఐ వాస్ చిన్నప్పటి నుంచే ఉన్నది. అది ఇట్స్ లైక్ ఇట్స్ సెల్ఫ్ డిస్కవరీ. ఒక విధంగా చెప్పాలి అంటే యాజ్ ఎ బాయ్ ఇట్స్ లైక్ ఇట్స్ ఎ జర్నీ. నేను నాకు అది ఏంటో మరి నాకు తెలీదు. ఇట్ ఈస్ లైక్ వెన్ ఇట్ ఈస్ లైక్ అందరూ అంటే దాన్ని అట్ వన్ పాయింట్ చెప్పలేను కానండి. ఐ కెన్ సే ఇట్స్ సెల్ఫ్ డిస్కవరీ, డిస్కవరింగ్ మై సెల్ఫ్. యాక్చువల్ క్రియేటివ్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ యూ నీడ్ టు డిస్కవర్ యువర్ సెల్ఫ్. ఆ డిస్కవరీని యూ నీడ్ టు పోర్ట్రేట్ టు ద వరల్డ్. దానికి పీపుల్ చూస్ మెనీ వేస్, లైక్ యూనో ఇఫ్ యూ హ్యావ్ అండ్ ఎవ్రీథింగ్ క్రియేటివిటీ ఇస్ అ గాడ్స్ గిఫ్ట్ అండి. బేసికల్గా అది ఇట్ ఈస్ నాట్ యాజ్ వుడీ అలెన్ సేస్, లైక్ వెదర్ యూ హ్యావ్ ఇట్ ఆర్ యూ డోంట్ హ్యావ్ ఇట్. వై పీపుల్ సమ్ పీపుల్ సింగ్ విత్ ద సేమ్ వోకల్ కార్డ్స్, వీ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దాట్. ఇట్స్ ద సేమ్ లాంగ్వేజ్, ఇట్స్ ద సేమ్ వర్డ్స్. వై ఫ్యూ పీపుల్ గివ్ సచ్ ఎ బ్యూటిఫుల్ పోయిట్రీ, వీ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దాట్. సో ద సేమ్ వే ఐ హ్యావ్ అంటే నాకేంటో చిన్నప్పటి నుంచి ఐ జస్ట్ ఫీల్ ఏదో ఒక రకమైన విజువల్ సెన్స్ ఉండేది. ఐ యూస్ టు సీ థింగ్ ద సేమ్ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ వే. సో అంటే ఏం చూసినా ఐ యూస్ టు అంటే వాట్ ఎవర్ ద ఐ మీన్ ఒక సిచ్యువేషన్ చూస్తే ఐ యూ నాకు నేను అడాప్ట్ చేసుకునేవాడిని. దాన్ని దీన్ని ఇలా తీస్తే బాగుంటుంది కదా, ఇలా తీస్తే బాగుంటుంది కదా, ఇంకా బాగుండమో అని. ఇట్ ఇస్ లైక్ ద సేమ్ థింగ్. కానీ దానికి నా దగ్గర కనుక ఒక లాంగ్వేజ్ ఉండుంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ యూస్డ్ అ బుక్ నా దగ్గర ఉండుంటే. కానీ ఐ డోంట్ హ్యావ్ దట్ లాంగ్వేజ్. అదే అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ ఇఫ్ ఐ కెన్ గివ్ గుడ్ స్కెచింగ్ కనుక చేసి ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ షో పోర్ట్రేట్ దట్ ఇన్ త్రూ పెయింటింగ్. కానీ నా దగ్గర అవి లేవు, అది లేకుండా అది లేదు. సో దెన్ వాట్ ఇస్ ద రైట్ మీడియం? ఇట్ ఈస్ లైక్ ఆ విజువల్నెస్, విజువల్నెస్ని. సో వాట్ ఎవర్ ద క్రియేటివ్ ప్రాసెస్ ఐ హ్యావ్ లెర్న్డ్, ఐ వాంట్ షో ఇట్ త్రూ సినిమా. చిన్నప్పటి నుంచి అండి, దట్స్ వాట్ యూనో సినిమా అంటే ఇట్ ఈస్ లైక్ వాట్ ఎవర్ ద నాలో అంటే ఇట్ ఈస్ స్మాల్ థింగ్స్, ఇట్ ఈస్ లైక్ స్ప్రౌటింగ్స్ కింద ఉంటుంది. ఇట్స్ కొరియాండమ్ స్పాట్స్లో ఉంటాయి ఇనీషియల్ స్టేజెస్లో. దానికి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, ఇట్ ఈస్ లైక్ బ్యూటిఫుల్నెస్ కనిపిస్తూ ఉంటుంది. సో మై ట్రావెల్ ఈస్ త్రోస్ దోస్ బ్యూటిఫుల్ ఫీల్స్ ఆఫ్ మై స్ప్రౌట్స్. అట్లోంచి నేను ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ నో కాంక్రీట్నెస్ దట్ ఐ కెన్ మే ఐ వాంట్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అది ఇది అని ఏం లేదు. కానీ ఎక్కడో అని కాదండి, నేను చూసిన సినిమా ఐ డోంట్ నో వరల్డ్ సినిమా. అబ్సల్యూట్లీ నేను వరల్డ్ సినిమా చూడలేదు ఈరోజు వరకు. ఈవెన్ ఐ మిస్డ్ ఫిల్మ్ లైక్ టైటానిక్, సారీ వాట్ అవతార్, అలాంటివి కూడా నేను సినిమా చూడలేదు. కానీ దిర్ ఇస్ వన్ పర్సన్ హూ హాస్ రియలీ గివ్ మై ఇంపాక్ట్ ఇస్ లైక్ బాలచంద్ర గారు. I can say ఆయన చెప్పే విధానం కానీ ఇంకొకటి కానీ, దెర్ ఇస్ నో హీరోయిజం ఇన్ హిస్ ఫిల్మ్స్. దెర్ ఇస్ నో నథింగ్ లైక్ అంటే వాట్ హీ సేస్ ఈస్ లైక్ దట్ ఇంపాక్టెడ్ మీ హానెస్ట్లీ. సో అదర్ ఇంకొక పర్సన్ నన్ను చాలా ఇంపాక్ట్ చేస్తుంది బాపు గారు. ఒక ముత్యాల ముగ్గు సినిమా చూస్తే ఎన్నిసార్లు చూసానో నాకు తెలీదు. అక్కడ ఏముంటుంది అంటే ద వే హీ పోర్ట్రేడ్ సంగీత గారిని, అండ్ ద ఉమెన్ హీ పోర్ట్రేడ్ ఇట్స్ లైక్ అమేజింగ్. గోరింత దీపం ఈ ప్రపంచం ఎంతమంది ఆ సినిమాని చూసారో నాకు తెలియదు. బికాస్ వానశ్రీ గారిని డీ క్లామర్స్గా చూశారు కాబట్టి చూడలేదని చెప్పారు. వై రీజన్ ఆ సినిమా అంత క్లాసికల్ సినిమా ఎందుకు చేయలేదు? దట్స్ ద బెస్ట్ క్లాసికల్ ఫిల్మ్స్ ఎవర్ మేడ్ తెలుగులో. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిల్మ్స్. అంటే ఎవ్రీ ఫిల్మ్ అంటే దాన్ని ఏమంటారంటే ఎవ్రీ సొసైటీ హ్యాస్ ఇట్స్ ఓన్ కల్చరల్ రెనైజాన్ అనేది ఉంటుంది, బ్యూటిఫుల్నెస్ ఉంటుంది. తెలుగు వరకు వచ్చేసరికి వన్ ఆఫ్ ద టాప్ 20 లాంగ్వేజెస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, కొన్ని మిలియన్ వందలు మాట్లాడే భాషల్లో 2 డిజిట్లో ఉన్న అంత పాపులేషన్ కానీ, అంత కల్చర్ కానీ, అంత అన్ని అన్న ట్రెడిషన్స్ కానీ మనకున్నాయి. దాంతో పోలిస్తే ఈ ఫిల్మ్స్ బాబు గారు చూపించింది కానీ నీళ్ళు చూపించింది, దే ఆర్ వరల్డ్ క్లాస్. సో నాకు చాలు ఇది, అంటే నేను నేర్చుకున్నది నేను ఏదైనా చూసినంటే వీళ్ళ ద్వారానే. అంతేగాని నాకు మిగతా వరల్డ్ ఫిల్మ్ మేకర్స్ గురించి నాకు తెలియదు. తర్వాత ద ఫస్ట్ పర్సన్ ఆఫ్టర్ దట్ ఐ మెట్ నేను వర్క్ చేయాలి. సో టు నో వాట్ ఈస్ సినిమా, దిస్ ఈస్ ఫైన్. ఆఫ్టర్ మీ ఇన్ టు సివిల్స్,
ఒక పాయింట్ తర్వాత దే సెడ్ ఈవెన్ ద పర్సన్ హూ ఇన్స్పైర్డ్ మీ అలా డాక్టర్ రావు హి టోల్డ్ మీ వాట్ విల్ యూ అచీవ్ ఇన్ లైఫ్ బై బీయింగ్ ఎ సివిల్ సర్వెంట్ ఓకే ఇట్ ఈస్ లైక్ యూ కెనాట్ సర్వ్ దిస్ సొసైటీ ఫర్గెట్ అబౌట్ దిస్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ యూ ఆర్ జస్ట్ ఎ టూల్ ఇన్ దిస్ కరప్ట్ గవర్నెన్స్ నిజంగా నువ్వు డిస్కవర్ చేసుకుని నిజంగా యూ వాంట్ టు బీ యువర్ సెల్ఫ్ అండ్ డిస్కవర్ యువర్ సెల్ఫ్ గెట్ ఇన్ టు ఆర్ట్స్ ఫాలో యువర్ హార్ట్ దట్స్ ఇట్ సో సినిమా వైపు వచ్చేసానండి దెన్ బట్ ఫర్ దాట్ నేను కలిసిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే రాము గారు రంగుప్లర్మ సో ఆయన దగ్గర హానెస్ట్గా చెప్పాలంటే ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోతే చాలు సినిమా చేసేయచ్చు అనేది దట్స్ ఇట్ బట్ హీ సజెస్టెడ్ మీ లైక్ యూ నీడ్ ఎ స్క్రిప్ట్ టు మేక్ ఎ ఫిల్మ్ నాట్ అసిస్టింగ్ ఎనీబడి అండ్ హీ కన్విన్స్డ్ మీ హౌ దెన్ ఐ ఆస్క్ ఎ స్టూపిడ్ క్వశ్చన్ లైక్ యూనో దెన్ హౌ ఎ స్క్రిప్ట్ షుడ్ బి లైక్ హీ టోల్డ్ మీ ఎ స్క్రిప్ట్ షుడ్ బి లైక్ ద వే యు ఆర్ ఆ పాయింట్లో నాకు అర్థం కాలేదు కానీ దెన్ కాసేపు ఆలోచించిన అదే కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత I just felt that's right. So a script should be like me. The script should reflect me, not somebody else. And that means that I shouldn't imitate anybody. Rangopuram imitate cheyakoddu, Mandatnan imitate cheyakoddu, Bapu garu, Vishwanath garu, evaranna Balachandra, evaru kanipinchakoddu, nuvvu undali. So the way unique in this world you are, so your film should be unique. So then I just started working on few scripts. I stayed in Bombay. I worked with Ramu Group and all that, all the people. In fact, I worked with him in Anurag Kashyap. So then I came back, I worked on a script and made this film. అది నిజంగా అండి అది తెలీదు అది ఏంటంటే ఎందుకు వచ్చింది అంత బ్యూటిఫుల్నెస్ అంటే మేబీ క్లారిటీ ఇన్ ద థాట్ నేనేం తీద్దాం అనుకునేది నేను అబ్సల్యూట్లీ క్లియర్ ఐ కాల్ మై కెమెరామ్యాన్ ఐ టోల్డ్ హిమ్ నేను యాక్చువల్గా వెన్ ఐ వాజ్ చూసింగ్ ఈ సినిమాకి ఎవరు కొత్తలు పనిచేయలేదు సారీ అందరు కొత్తలు పనిచేశారండి నో బడీ నోస్ అస్ యాక్చువల్గా నేను వెన్ ఐ వాజ్ వెన్ ఐ కాల్ మై ప్రొడక్షన్ వెన్ లుకింగ్ ఆఫ్టర్ వీ కెనాట్ అఫర్డ్ ఐ మీన్ బిగ్ టెక్నీషియన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎక్స్పీరియన్స్ కొత్తలు కావాలి దట్ పర్సన్ షుడ్ నో వెన్ టు స్టార్ట్ ద కెమెరా వెన్ టు స్టాప్ ద కెమెరా స్టార్ట్ అండ్ స్టాప్ ద కెమెరా తెలిస్తే చాలు రెస్ట్ ఈస్ లైక్ బేసిక్ టెక్నికాలిటీస్ అతను తెలిస్తే నేను మేనేజ్ చేసేసుకుంటాను ఈ సినిమాలో పెద్ద పెద్ద షార్ట్స్ కానీ ఐ డింట్ యూజ్ ఎనీథింగ్ అండి ఇట్స్ మోస్ట్ ఆఫ్ ఇస్ ఫ్రేమింగ్స్ ఇట్ ఈస్ లైక్ ఇట్స్ అ బ్లాక్ సైజ్ సినిమా వెన్ పీపుల్ సే ద ఫిల్మ్ ఇస్ లుకింగ్ లైక్ బాలు మహేంద్రన్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ ఉంది లేకపోతే ఇట్స్ లైక్ షేడ్స్ ఆఫ్ మనీ ఇట్స్ లైక్ ఇట్స్ నైస్ అంటే ఐ జస్ ఇట్ ఈస్ లైక్ ఎందుకు వచ్చి అంది అనేది దెన్ వెన్ ఇట్ ఈస్ లైక్ వీ వెన్ టు ద ఫిల్మ్ మేకింగ్లో సెట్స్లోకి వెళ్ళే ముందు కూడా నేను చెప్పింది అదేనండి ఇట్ ఈస్ లైక్ వాళ్ళకి ఏం చెప్పానంటే హార్ష్ లైటింగ్ వద్దు చాలా సాఫ్ట్గా ఉండాలి ఓకే ఒక కంటితో నువ్వు కథ ఎలా చూస్తావు ఒక మనిషిని ఒక జీవితాన్ని చూస్తున్నప్పుడు నీ కళ్ళు ఇలా సి ద బిగ్గెస్ట్ దట్స్ వాట్ అండి ఐ మీన్ ఇన్ ద సెన్స్ వై ఇట్ ఈస్ లైక్ ద బ్యూటీ హోల్స్ ఇన్ ద సేమ్ వే ద ట్రూ కెమెరా హ్యాపెన్స్ ద లెన్స్ ఇస్ యువర్ ఐ ఇదే ప్రపంచాన్ని అందరూ నానా రకాలుగా చూస్తున్నారు సో నీ లెన్స్ నువ్వు ఏం చూస్తున్నావు అనేది బేసిక్ హ్యాపెన్స్ విత్ ద డైరెక్టర్ అది జరగాలి ఆ కోఆర్డినేషన్ లేకపోతే జరగదు సో ఇట్ హ్యాపెన్ లైక్ నేను ఎలా చూద్దాం అనుకుంటున్నాను సినిమాని నేను బేసిక్గా ఒకళ్ళని చూస్తున్నాను చూస్తున్నప్పుడు ఐ డోంట్ జూమ్ విత్ మై ఐస్ ఓకే యాక్షన్ సినిమాకి పనికి వస్తుంది లేకపోతే చూపించడానికి కానీ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఈ సినిమా ఈ కాన్సెప్ట్ చూపించడానికి అవసరం లేదు దీన్ని రియలిస్టిక్గా చూపిస్తున్నాను కాబట్టి ఆ జర్కులు ఇరుకులు లేకుండా కెమెరా ఎలా ఫిక్స్ చేస్తారో ఆ బ్లాక్స్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఆ బ్లాక్స్ తీసుకుందాం ఆ బ్లాక్స్కి హార్ష్ అంటే ఐ మీన్ ఐ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ వాట్ వి కాల్ టూ మచ్ ఆఫ్ లైటింగ్ కానీ టూ మచ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ కెమెరా కానీ లేకుండా ఫిక్స్ చేసేసాను నేను ముందే సో విత్ దోస్ ఇన్ దోస్ లిమిటేషన్స్ వీ మేడ్ దట్ ఫిల్మ్ మల్లెల తీరం అండి ఈ ప్రపంచంలో వెన్ యు ఆస్క్డ్ కథ ఎలా వస్తుంది కథను ఎక్కడ దొరుకుతుంది కథలు ఎక్కడ దొరుకుతాయన్నారు సో కథలు ఎక్కడ దొరుకుతాయి అంటే నేను కొన్ని ఫారెన్ సినిమాలు సీడీలు తీసుకొచ్చేసి ఓపెన్ చేసి చూస్తే ఏదో ఒక లైన్ దొరుకుతుంది దాన్ని ఫోటో ఇచ్చేస్తే వెళ్ళిపోతాయి
కానీ నేను మీకు క్లియర్ చెప్పాను, ఐ డోంట్ సీ ఫిల్మ్స్, నాకు వరల్డ్ సినిమా తెలియదు. సో కానీ బట్ స్టిల్ టు డిస్కవర్ ఎ స్టోరీ, డిస్కవర్ యువర్ సెల్ఫ్. ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఏంటంటే ఐ వాక్ ఎవ్రీడే, కనీసం ఒక 20 కిలోమీటర్లు నడుస్తాను. ఈవినింగ్ అయితే నాకు అదే పని, 6 అయిన తర్వాత ఐ జస్ట్ లీవ్ హోమ్, 12 o'clock బ్యాక్ వస్తాను నేను. సో ఎవ్రీ ఈవినింగ్ ఈజ్ ఎ వాక్, మై జర్నీ ఈజ్ వాక్ విత్ ఎన్ ఐడియా. ఐ స్పీక్ టు మై సెల్ఫ్, నాలో నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. So, in these conversations, I churn out the stories. So, ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఒకటే ఏంటంటే, ఇట్స్ వన్ డే ప్రాసెస్, ఆ వన్ ఇయర్ ప్రాసెస్ కదండి. ఇట్స్ ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. నాకు అనిపించింది ఏంటంటే, ప్రపంచంలో ఇన్ని అద్భుతాలు కనిపిస్తున్నాయి, ఓకే ఇన్ని అందాలు కనిపిస్తున్నాయి అంటారు, కానీ ఏ అందం చూసినా నా మనసుతోనే చూస్తున్నాను. బయట లేవు అందం, నా మనసులో ఉంది. సో నా మనసుని డిస్కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు అనిపించింది ఏంటంటే, ఈ ప్రపంచంలో మనసుకన్నా అందమైంది ఏదీ లేదు. సో మనసే అందమైంది. సో అలాంటప్పుడు బయట డిస్కవర్ చేస్తే నా మనసుని డిస్కవర్ చేసుకుంటూ మొదలెట్టాను. సో వెన్ ఎవర్ మై జర్నీస్ హ్యాపెన్ విత్ మై హార్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో నా మనసుని డిస్కవర్ చే అదే నా మనసుని వెతుక్కుంటూ పోతుంటే నాకు ఎన్నో తీరాలు కనిపించాయి నాలో. వీ కెన్ రీచ్ మెనీ పాయింట్స్. సో అలాంటి ఒక తీరం ఈ మల్లెల తీరం. నాకు మల్లెపూలు అంటే ఇష్టం, కాబట్టి ఈ తీరానికి నేను మల్లెల తీరం అని పేరు పెట్టుకున్నాను. చూడండి, హానెస్ట్లీ ఇట్ ఈస్ లైక్, ఎంతన్నా అల్టిమేట్గా ఇట్ ఈస్ లైక్ ఎకనామిక్స్ షుడ్ వర్క్అవుట్ ఫర్ ఎనీ ఆర్ట్. సో ఈ సినిమాని ఇనీషియల్ టైటిల్ ఇస్ మల్లెల తీరం, అది ద వరల్డ్ నోస్ అబౌట్ దాట్. బట్ వెన్ వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ అవుట్, వెన్ ద పీపుల్ హ్యావ్ సీన్ ద ఫిల్మ్, శేఖర్ గారు కానీ ఆల్ దీస్ పీపుల్, సి దే వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్, విచ్ దే హ్యావ్ టోల్డ్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ హౌ వీ వాస్ బీన్, ఇట్స్ లైక్ అది ఇంక నేను చెప్పలేను, అది ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు. సో దిస్ ఏ సి వై యూ వాంట్ టు రిస్ట్రిక్ట్ దిస్ ఫిల్మ్ ఓన్లీ ఫర్ ఓవర్సీస్ అండ్ సిటీస్. ఈ సినిమా ది షుడ్ రీచ్ ఈవెన్ టు ద పీపుల్ హో ఇట్ ఈస్ లైక్ బీ సెంటర్స్లో కూడా వెళ్ళగలగాలి. వెన్ మౌన్ వెన్ ఎ ఫిల్మ్ లైక్ మౌన్ రాగం హ్యాపెండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ అ పొటెన్షియాలిటీ. దిస్ పీపుల్ హూ హెస్ ఇన్వెస్టెడ్ ద మనీ, దే వాంట్ టు బ్రింగ్ ఇట్ ఇన్ ఎ లార్జ్ స్కేల్, ఇట్స్ దే రిక్వెస్టెడ్. ఇట్ ఈస్ లైక్ ఇది అపీల్ ఇంకించు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. మల్లెల తీరం కరెక్టే, కానీ అది మీరు ఒక క్రీమ్ లేయర్నే టార్గెట్ చేస్తున్నారు, అదే చేయకూడదు, కొంచెం వైడ్ స్ప్రెడ్ ఉండాలి అని చెప్పి నేనందుకు ఐ సెడ్ అగ్రీ ఫైన్. సో మల్లెల తీరం యాక్చువల్గా అనేది మల్లెల తీరం అతను, నేను ఏ క్యారెక్టర్ అయితే పోర్ట్రే చేశానో అబ్బాయి అనేది అసలు యాక్చువల్గా మల్లెల తీరం అవుతుంది, ఆ అమ్మాయి రీచ్ అవే పాయింట్ అది. సో ఆ తీరంలో ఉన్న సిరిమల్లె పువ్వు ఆ అమ్మాయి అయితే అనే కన్విన్స్తో ఇట్ ఈస్ నాట్ నాకు అంత ఆడ్గా అనిపించలేదు, ఐ జస్ట్ ఫెల్ట్ ఓకే, ఐ అగ్రీ టు దాట్. థ్యాంక్ యూ అండి. ఇట్ ఈస్ లైక్ అసలు యాక్చువల్గా ఈ సినిమా బిగినింగ్లో దర్ ఇస్ అ డైలాగ్, ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. ఏమనంటే అమ్మాయి అడుగుతుంది, స్త్రీ పురుషు అనేది భౌతికంగా ఇద్దరు ఉండొచ్చు కానీ మానసికంగా కూడా మనసుకి ఆడ మగ అన్న తేడా ఉంటుందా అని. అంటే తను అంటాడు ఏమని, ఇట్ ఈస్ లైక్ ఆత్మ అనేది ఒకటే అంటారు కదా, అలాంటప్పుడు మనసు కూడా ఒకటే ఉంటుంది అని. సో దట్స్ అ పాయింట్ అండి. ఇట్ ఈస్ లైక్ మేబీ ఐ కెన్ ఐ షుడ్, అంటే మేబీ దట్స్ అ పాయింట్ హౌ ఐ డిస్కవర్డ్ ఈవెన్ ఎ ఉమెన్ ఇన్ మీ. ఇట్ ఈస్ లైక్ మేల్నెస్ అనేది ఎక్కడ ఫిజికల్, దట్స్ అ డిస్టింక్షన్ మేల్ ఫీమేల్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్. బట్ మేబీ అది ఒక సెగ్మెంట్ ఫ్రాడ్ లాంటి వాళ్ళు వచ్చి డిస్కవర్ చేసి ప్రపంచానికి చెప్తేనే మనం కన్విన్స్ అవసరం లేదు. ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ ఇన్ అవర్ ఏన్షియంట్ లిటరేచర్. ఇట్ ఈస్ లైక్ వెన్ దే సే దట్ యు ఆర్ ద సోర్స్ ఆఫ్ ద యూనివర్స్, ఆ తత్వం అసా అనే వర్డ్, దట్ మీన్స్ అంటే అన్ని నీలో ఉంటేనే యూ బికమ్ ద పాయింట్ ఆఫ్ యూనివర్స్ అవుతారు. సో మేబీ ఫిజికలీ ద డిఫరెన్సియేషన్స్ ఉండొచ్చు, కానీ యూ కెన్ డిస్కవర్ అ మేల్ ఇన్ యూ, అర్ధనారీశ్వర వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసుకుంటే. ఐ థింక్ మేబీ ఐ ఇంకొక విధంగా చెప్పాలంటే మేబీ ఐ పోర్ట్రేట్ ద ఉమెన్ ఇన్ రెండు ఆస్పెక్ట్స్లో చూడొచ్చు. ఒక అమ్మాయిని నేను ఎలా చూడాలనుకుంటున్నానో
ఆ విధంగా చూపించాను ఒక విధంగా చెప్పాలంటే. లేకపోతే రెండో విధంగా ఒకవేళ ఒక నేనే ఒక అమ్మాయిని అయితే ఎలా ఉండడానికి ఇష్టపడతాను ఆ విధంగా పోర్ట్రేస్ చేసి ఉండొచ్చు. ఐదర్ కుడ్ బి ఇట్ ఈస్ లైక్ అదే అండి. ఐ మీన్ అంటే సి ఇట్ ఈస్ లైక్ నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు మెలో డ్రామా ఫస్ట్ థింగ్. అంటే ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ ఐఎమ్ నాట్ ఐదర్ టాకింగ్ లైక్ ఎ మేల్ ఆర్ ఎ ఫీమేల్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ లైక్ అంటే ఇట్ సైడ్ సైడ్స్ తీసుకోవట్లేదు. ఐ వాజ్ జస్ట్ టాకింగ్ నేనైతే ఏంటి ఐ డోంట్ టేక్ నేను నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను యాడ్ అవను. ఐ జస్ట్ ఫేస్ ఇట్. దెర్ ఇస్ నథింగ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మెలో డ్రామా. ఐ బిలీవ్ ఇన్ సెన్సిబిలిటీస్. ఐ బిలీవ్ ఇన్ డిగ్నిటీ అదర్ ఫర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు ఈక్వల్ దే ఆర్. ఇట్ ఇస్ లైక్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ డిగ్నిటీ. ఫస్ట్ రెస్పెక్ట్ దాట్. దాన్ని నమ్మాలి. నేను దాన్ని మాత్రమే నమ్ముతాను. ఒకళ్ళు మేల్ కాబట్టి ఒక ఇది ఉంటుంది, ఫీమేల్ కాబట్టి షీఈస్ అ బిట్ లోవర్ కానీ తనకి అంటే ఉమెన్ ఏడుస్తుంది అనేది ఒక ముద్రిస్తారు. ఏం కాదు అది. అది అది ఏంటంటే ఐ డోంట్ థింక్ ఉమెన్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ అండి. ఐ జస్ట్ బిలీవ్ ఇన్ సింపుల్ థింగ్ రెస్పెక్ట్ ద ఇండివిజువల్ అండ్ ద ఇండివిజువాలిటీ. దట్స్ ఇట్. దాన్ని కరెక్ట్ చెప్పాలంటే అండి ఇట్ ఇస్ లైక్ ఒకవేళ అబ్బాయి కనుక ఇమ్మీడియట్ రెస్పోకేట్ చేసేసి ఉండుంటే కనుక దట్స్ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. దట్స్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అండ్ హర్ చాయిస్ ఈజ్ రాంగ్. అంటే ద సోల్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఇస్ గాన్ ఇన్ ద సెన్స్. హీరోయిజం అంటే వాట్ వీ సీస్ లైక్ బ్యాషింగ్ ఆర్ జస్టిస్ని తీసుకొని రావటం. మనకు జస్టిస్ సిస్టమ్ ఉంది. వీ హ్యావ్ సిస్టమ్స్. కానీ వీ పోర్ట్రే దాట్ ఓన్లీ హీరోయిజం ఏ మీన్స్ ఇస్ టేకింగ్ ఎ రివెంజ్ అండ్ ఓన్లీ హీరో కెన్ డూ దాట్. సో హీరోయిజం ఇస్ ట్రూ హీరోయిజం ఇస్ లైక్ అలవింగ్ అదర్ పర్సన్ టు లివ్ విత్ ఎ చాయిస్. రెస్పెక్టింగ్ అదర్ పీపుల్స్ చాయిస్ ఇస్ ట్రూ హీరోయిజం. సో దట్స్ అ రీజన్ వై హీ అలౌడ్ హర్ టు టేక్ హర్ ఓన్ డెసిషన్. హీ నెవర్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ హర్. దట్స్ వాట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ హీ సేస్. దట్స్ వాట్ ఐ డోంట్ వాంట్. అదే నీ నా చేతుల ద్వారానో మాటల ద్వారానో ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్. ఇట్స్ యూ హూ షుడ్ టేక్ ద డెసిషన్. ఇట్స్ లైక్ అదే అండి చెప్పాను కదా నేను ఒక అమ్మాయిని ఎలా చూడాలనుకుంటున్నానో ఆ విధంగా తీసేసాను. ఐ లైక్ కాటన్. కాటన్ అనేది చాలా గ్రేస్ ఉంటుంది. సో ఐ జస్ట్ కాల్ సమ్వన్ నాకు ఇలాంటి సారీస్ కావాలండి ఇలా బయట దొరకవది. సో అదే మళ్ళీ బాపు గారి ముగ్గులు లాంటి కొన్ని డిజైన్ చేశాను కొన్ని ఇలా ఇది చేసుకుని చేసేసాను. అందుకే సినిమా తీశాను. అంటే అండి ఒకటి పరిస్థితులు బట్టి అన్నీ మారిపోతూ ఉండొచ్చు. అంటే ఇట్ ఇస్ లైక్ అంటే మేబీ ఇట్ ఇస్ లైక్ వర్కింగ్ కండిషన్స్ వల్ల అవ్వచ్చు. ఒకప్పుడు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఉమెన్ ఇస్ మూవింగ్ మోర్ టువర్డ్స్ షీస్ బికమ్ ఒకప్పుడులా కాకుండా ఇప్పుడులా షీస్ ఆల్సో ఈక్వల్లీ వర్కింగ్ పార్ట్నర్. సో ఎడ్యుకేషన్ లెవెల్స్లో కానీ బయట తిరిగే విధంగా కానీ మేబీ ఆఫీస్ వర్క్లో కానీ షీఈ్ మేబీ అవాయిడింగ్ సారీ ఫర్ కన్వీనియన్స్. అంత మాత్రాన చీరలో అందం పోయిందని కాదు. యు ఆస్క్ ఈవెన్ ఎనీబడి బట్ వెన్ ద మూమెంట్ కమ్స్ ఐ థింక్ ఎ సెన్సిబుల్ ఉమెన్ ఆల్వేస్ పిక్స్ ఎ సారీ. దట్స్ వాట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఆల్ అబౌట్ కదండి. క్రాస్ అయ్యాను. ఇట్స్ లైక్ ఐ క్రాస్డ్ అ బిట్. అదర్వైజ్ కొంచెం ఇంకొంచెం తగ్గించి చేయవలసిందేను. బట్ దట్స్ ఆల్ ఇన్ ఎక్స్పీరియన్స్ టాక్స్ అబౌట్. అంటే ఏదో నేర్చుకోవాలి కదా. సో ఈ సినిమాలో అయితే కనుక నెక్స్ట్ సినిమాకి హౌ ఐ షుడ్ కంట్రోల్ ద బడ్జెట్ అనేది నేర్చుకున్నాను. సావిత్రి గారికి అండి. ఐ జస్ట్ డెడికేటెడ్ ద ఫిలం టు సావిత్రి గారు. అది నేను ఫిలంలో కూడా వేసాను. నేను ఎరుగిన స్త్రీమూర్తి అని. అంటే వాయ్ సావిత్రి గారు అంటే నేను నాకు చాలా బాధ వస్తుంది. అంటే ఇట్ ఈస్ లైక్ అదే ఇట్ ఈస్ లైక్ ఇంతమంది
పొలిటీషియన్స్ స్టాచ్యూస్ అడుగడుగున కనిపిస్తాయి, కానీ ద పర్సన్ హూ క్యాప్చర్ అంటే ఇమాజినేషన్ ఆఫ్ ఉమెన్నెస్, ఒక తెలుగు ఉమెన్నెస్ని అంత అందంగా పోర్ట్రే చేసిన ఒక ఆవిడిది కనీసం భావితరాలకి చూపించడానికి ఎక్కడ ఒక ప్లేస్ లేదు, ఒక పేరు లేదు, ఏది లేదు. అది మన తెలుగు వాళ్ళ దౌర్భాగ్యం. ఆవిడ మన దగ్గర పుట్టడం ఆవిడ అంతే. అదే కనుక ఐ డోంట్ నో ఆవిడకున్న కేపబిలిటీ కానీ ఆవిడ చూపించిన దీనికి కానీ నేను బాధపడుతూ ఉండేవాడిని. కనీసం నాకుండుంటే కనుక ఇఫ్ ఐ వుడ్ బీన్ పొలిటికల్లీ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయితే నేను ఆవిడది కూడా ఎక్కడన్నా పెట్టించదును. కానీ నాకున్న కెపాసిటీలో ఐ కెన్ డెడికేట్. సో ఐ డెంట్ ఈవెన్ డెడికేటెడ్ దట్ టు మై ఫిలిం టు మై మదర్. ఐ డెడికేటెడ్ టు హర్ బికాస్ ఈవెన్ ఐ లాస్ట్ మై మదర్ వెన్ ఐ వాజ్ అ కిడ్. సో 3 ఇయర్స్ అప్పుడే ఐ డెంట్ సీ ద ఫిగర్ ఆఫ్ హౌ మై మదర్ లుక్స్ అండ్ ఆల్ దాట్. నాకు నేను సినిమా చూసి నేను చిన్నప్పుడు చూసిన సావిత్రి గారు మేబీ ఇట్ ఈస్ లైక్ మేబీ ఒక మదర్, ఒక ఉమెన్ ఇలా ఉంటే ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారనేది ఆవిడ చూసే నేను ఇచ్చేసాను. ఏం చెప్పబోతున్నానంటే అండి, యాక్చువల్లీ చెప్పడానికి ఏమి ఉండదండి, ఎందుకంటే చెప్పినా ఏమినరు. ఓకే, వాళ్ళకి సినిమా చూసి నచ్చింది అనే టాక్ వస్తే మటుకు దే అప్రిషియేట్. ఐ జస్ట్ బిలీవ్ దాట్, ఐ స్టిల్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎవరు ఎంత చెప్పినా ఆ గుడ్నెస్ని అప్రిషియేట్ చేస్తారు ఏదో ఒక పాయింట్లో. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ నేను మంచి సినిమా చేశానని నాకు నమ్మకం ఉంది. ఓకే, అది వీళ్ళు తెలుగు పీపుల్ అప్రిషియేట్ చేస్తారన్న నమ్మకం కూడా ఈక్వల్గా ఉంది. అండ్ ఎంకరేజ్ గుడ్ సినిమా సో దాట్ వీ కంటిన్యూ విత్ గుడ్నెస్. థ్యాంక్ యూ.